హాయ్ ఫ్రెండ్స్, సారీ నచ్చిందమ్మా? అదొక విధమైన ఇంగ్లీష్ బ్లూ కలర్. ఇది దీని మీద కంప్యూటర్ ప్రింట్ అన్నమాట. సో ఇది స్పెషల్ మణిపూర్ కోట అమ్మ, కాటన్ అన్నమాట, ప్యూర్ కాటన్. మణిపూర్ కాటన్ అంటే మనకు సిల్క్ మిక్స్డ్ వస్తుంది కదా, కాదు, కాటన్ అన్నమాట. సో బార్డరు అందుకనే కొంచెం ఎక్కువ ప్రైస్, 2200. బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కొంచెం లైట్ షేడ్స్, ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా అవన్నమాట. చూపిస్తాను చూడండి. పళ్ళు సపరేట్గా ఏముండదు, అంతా ఓవరాల్ ప్రింట్. ఇదిగోండి, ఇలా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చింది. దీనికి చూపిస్తాను, 2200 మా. దీంట్లోనే ఇంకొంచెం లైట్ కలర్ ఇది బ్లౌజ్. ఇదిగోండి ఈ కలర్ బ్లౌజ్, ఇట్లా ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ విత్ బార్డర్ అన్నమాట. మీకు అన్ని కలర్స్ చూపిస్తాను. కొంచెం ప్రింట్స్ వేరుగా ఉన్నాయి, కొన్ని లీవ్స్ ఉన్నాయి, కొన్ని ఇలా ఇలా వేరే ఉన్నాయి. ఇదిగోండి ఇదో కలరు, అన్ని డిఫరెంట్ షేడ్స్. ఇది కొంచెం ఆనియన్ పింక్ షేడ్. ఇది ఇవి బ్రౌన్ మా, అన్ని స్పెషల్ కలర్స్ మా కదా. దాంట్లో బ్రౌన్లోనే డిఫరెంట్ ప్రింట్ ఇది. మా ఇదిగోండి ఇదొక మంచి ఇంకొక లావెండర్ బ్లూ కలర్ అన్నమాట. ఇదొక మంచి పింక్. ఓకే, ఈ 8 శారీసే దొరికాయి. తర్వాత వచ్చేసి కాటన్స్ మీద వర్క్ అమ్మా, ప్యూర్ కాటన్ ఇది. జైపూర్ కాటన్ మా, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది 3300 మా. ఒక విధంగా చెప్పాలి అంటే ఇవి ఎంతమంది తీసుకుంటారో తెలీదు, నాకు చాలా నచ్చి తెచ్చాను. ఎందుకంటే కొంచెం హై రేంజ్ కదా, తీసుకోలేరని కాదు, కాటన్ మీద ఇంత ఎందుకు అంటారు. ఇది స్పెషల్ కాటన్ మా. ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి సారీ అంతా ఇది. ఓకే, జైపూర్ ప్రింట్ దీనికి వర్క్ ఉందా? ఇదిగోండి ఇది. సో బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్, ప్లెయిన్ విత్ బార్డర్ అనుకుంటాను. ఇదిగోండి బార్డర్ కూడా లేదు దీనికి, జస్ట్ ప్లెయినే ఉంది. సో క్లాత్ వల్ల ఇది ఎక్కువ పడింది మా, 3300. సో దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి ఇది డబుల్ షేడ్ లాగా పళ్ళు, ఇది సేమ్ అదే. బ్లౌజ్ మెరూన్ ప్లెయిన్ వస్తుంది. ఇందాకడిదే ఇంకొంచెం బ్రౌన్ ఇది, బ్లాక్ కాకుండా. ఇదిగోండి ఈ 4 శారీసే దొరికాయి నాకు. తర్వాత ఇవి లినెన్ మా, లినెన్లో ఒక వెరైటీ. ఇవి కూడా కంప్యూటర్ ప్రింట్స్. ఇవి 1950. ఇవి అన్ని సోబర్ కలర్స్ దొరికాయి బాగా. ఇదిగోండి ఇవన్నీ రింకిల్ ఫ్రీ మా, చాలా చక్కగా హ్యాండిల్ చేయొచ్చు వీటిల్ని. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ విత్ బార్డర్. ఇదిగోండి పింక్,
మంచి లినెన్ మా. అలానే గ్రీన్, అన్ని లైట్ కలర్స్ మా. గ్రే కూడా చూడండి ఎంత అందంగా ఉందో. అంటే నాకు అన్ని కలర్స్ నచ్చే తెచ్చాను, ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు. ఇకపోతే ఆర్గంజాస్, ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్, అంటే యంగ్స్టర్స్కి బాగుంటాయేమో మీకు, అంటే ఇప్పుడు ట్రెండ్ మా ఆర్గంజాస్. కొంచెం చమ్కీ చమ్కీగా బోల్డ్ ప్రింట్స్ అన్నమాట, బాగున్నాయి. ఇవి 2400 మా, ఇవి చాలా బాగున్నాయి కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ మా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది నేను 4 లేయర్స్లో వేశాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, ఈ చమ్కీ బ్లౌజే ఇచ్చారు కానీ డిఫరెంట్గా ఉంది చూడండి. ఈ మధ్య మూవీస్లో కూడా బాగా వేస్తున్నారు మా వీటిల్ని, చాలా మూవీస్లో చూశాను. నయనతార అయితే ఒక ఫంక్షన్కి కూడా కట్టుకునేది, మనం ఎంతో అనుకున్నాం కానీ చూడండి ఇట్లా మంచి పెద్ద ఫ్లవర్స్ అన్నమాట. అంటే మన వాళ్ళకి మూవీ ఫిల్మ్ యాక్టర్స్ కట్టుకుంటే చాలా ట్రెండీగా ఉందని అనుకుంటూ ఉంటారు కదా, అందుకని మెన్షన్ చేశాను. బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి, 2-3 డిజైన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి, 30 ఇయర్స్ లోపల వాళ్ళకని అనుకుంటున్నాను నేను. మీకు లేదు, మేము కూడా కట్టుకుంటామంటే కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, స్టెప్స్ పెట్టుకుంటే బాగుంటాయి. బాగా ట్రెండీగా ఉన్నాయి, 2400. సో ఇది ఆల్మోస్ట్ సేమ్ మా, కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది కానీ ఇది వేరే కలర్, గ్రే కలర్. అలానే ఇందాక చూపించిన దాంట్లో మంచి బ్లూ చూడండి, మ్యానిక్విన్ కేస్ ఉంటే భలే అందంగా ఉన్నాయమ్మా ఇవి. అసలు చాలా కాస్ట్లీ, రిచ్ లుక్ వచ్చిందనమాట ఈ బ్లౌజ్ వల్ల, ఈ పళ్ళు వల్ల. వాళ్ళే చూపించారు నయనతార కట్టుకున్న ఫోటో అన్నమాట, లేకపోతే నేను అంత ఇదిగా గమనించిన అసలు. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫస్ట్ చూపించిన సారీ లాంటిదే. మనకు ఆర్గంజాస్ చీప్ నుంచి ఎన్నో వేల వరకు ఉన్నాయమ్మా, 30, 40, 50 thousand వరకు కూడా ఉన్నాయి. ఇవి లీవ్స్, ఇదిగోండి ఇట్లా లేదు, కొంచెం వేరే ప్రింట్ ఇది చూడండి. అన్నీ బ్యూటిఫుల్ కలర్స్ మా. సో ఇది కూడా ఇందాకటి డిజైన్, రెండే డిజైన్స్. ఇది కూడా ఓపెన్ చేస్తే చాలా చాలా బాగుంది. మెయిన్ ఈ గోల్డ్ లైన్స్ చాలా ట్రెండ్ కదా ఇప్పుడు. ఇదిగోండి ఇది ఇలా చూడండి, బ్లౌజ్ ఇదిగోండి ఈ గోల్డ్ లైన్స్. సో ఇవి ఈరోజు చూపించిన శారీస్ మా, అన్నీ లైట్ వెయిట్ శారీస్, ఏది కూడా హెవీ వెయిట్ లేదు. సో చాలా కంఫర్టబుల్గా ఉండే శారీస్ అన్నమాట, మీకు నచ్చాయని అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, బాయ్.